అనగనగా ఒక ఊరిలో బబ్లు అనే కుర్రాడు, అలాగే బాలు అనే ఒక కుర్రాడు, బిట్టు అనే మరొక కుర్రాడు, బంటి అనే కుర్రాడు వీళ్ళందరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళ ఊళ్ళోనే రుచికరమైన పూరీలని అమ్మే ఒక పూరీల బండి ఉంది. వీళ్ళందరూ ప్రతిరోజు సాయంత్రం పూరీలు తినడానికి ఆ బండి దగ్గరికి వెళ్ళేవారు. ఆ బండతను వీళ్ల గురించి ప్రతిరోజు వేడివేడిగా పూరీలని రెడీ చేసి ఉంచేవాడు. వీళ్ళు నలుగురు కబుర్లు చెప్పుకుంటూ హాయిగా పూరీలను తినేవాళ్ళు. ఒకరోజు బబ్లు ఎప్పటిలాగానే స్నేహితులను కలవడానికి పూరీల బండి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ రోజు సాయంత్రం ఆ పూరీల బండి దగ్గర అతని స్నేహితులు లేరు. బబ్లు దూరంగా అతని స్నేహితులు దేన్నో చూస్తూ ఉండటం గమనించాడు. అతను అదేంటో తెలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ అతని స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ బంటి ఒక ఖరీదైన రేస్ కార్లో ఉన్నాడు. ఆ రేస్ కారు కళ్ళు చెదిరే రంగుతో, అద్భుతమైన చక్రాలతో ఎంతో బాగుంది. ఆ కారు స్టార్ట్ చేయగానే వచ్చిన సౌండ్తో వాళ్ళందరూ బెదిరిపోయారు. ఆ కారు వాళ్ళందరికీ ఎంతో నచ్చింది. వాళ్ళు దాంట్లో ఎక్కాలని అనుకున్నారు. బబ్లు బంటితో, అరే నీ కారు ఎంతో బాగుందిరా, మా అందరికీ బాగా నచ్చింది, మా అందరినీ నీ కారులో ఎక్కించుకొని ఒక రౌండ్ తిప్పరా అని అడిగాడు. బంటి, రే ఇది ఎవరు పడితే వాళ్ళు ఎక్కే కారు కాదు, మిమ్మల్ని ఎక్కించుకోవడం కుదరదు అని చెప్పేశాడు. ఆ తరువాత బంటి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజు తనతో కలిసే స్నేహితుడే అతనిని అంత మాట అనేసరికి బబ్లు తట్టుకోలేకపోయాడు. బంటి అన్న మాటలన్నీ తలుచుకొని బబ్లు ఇంట్లో తెగ బాధపడుతున్నాడు. ఇంతలో బబ్లు మావయ్య ఇంటికి వచ్చారు. ఆయన ఒక మెజీషియన్. ఆయన బబ్లూని చూసి, ఎందుకు బాధపడుతున్నావు బబ్లు అని అడిగారు. బబ్లు బంటి ఏమన్నాడో, ఏ విధంగా అవమానించాడో ఆయనకి చెప్పాడు. వెంటనే ఆయన నవ్వి, దీనికే బాధపడుతున్నావా, నేను నీ సమస్యని పోగొడతాను అని చెప్పారు. ఆయన తన దగ్గర ఉన్న మ్యాజిక్ స్టిక్ని బయటికి తీసి దానితో ఒక మంత్రం వేశారు. మ్యాజిక్ ఫోన్ బయటకిరా. వెంటనే కాళ్ళు చేతులు ఉన్న ఒక మొబైల్ ఫోను అక్కడికి వచ్చింది. బబ్లు ఆ మ్యాజికల్ ఫోన్ని అతని స్నేహితులకి చూపించడానికి దానిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ మ్యాజికల్ ఫోన్ని అతని మామయ్య ఏ విధంగా సృష్టించారో వాళ్ళకి చెప్పాడు. బబ్లు ఆ మ్యాజికల్ ఫోన్తో వాళ్ళ ముగ్గురిని ఒక ఫోటో తీయమని చెప్పాడు. వాళ్ళ ముగ్గురు ఫోటోకి ఫోజులిస్తూ ఉండగా ఆ మ్యాజికల్ ఫోను వాళ్ళ ఫోటో తీసింది. ఆ మ్యాజికల్ ఫోన్ యొక్క కాళ్ళు మరియు చేతులు సన్నగా ఉన్నా సరే ఆ ఫోను ఎంతో బలమైనది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ మ్యాజికల్ ఫోను వాళ్ళని చేతుల మీద మరియు తల మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళేది. వాళ్ళు ప్రతిరోజు ఆ మ్యాజికల్ ఫోన్లో వాళ్ళకు కావాల్సిన కథలని చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి మ్యాజికల్ ఫోన్తో మాట్లాడుతూ ఉండగా ఒకరోజు బంటి కారు వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బంటి, ఏరా అందరూ ఖాళీగా కలిసి ఈ పిచ్చి ఫోన్ని చూస్తూ కూర్చున్నారేంట్రా, అయినా ఈ ఫోన్లో గొప్పేం ఉందిరా, ఈ పిచ్చి ఫోన్ని చూస్తూ ఉంటున్నారు మీరు అని వాళ్ళని వెక్కిరించాడు. బబ్లు ఫోన్ని వెక్కిరించగానే బబ్లూకి కోపం వచ్చి అతను బంటితో ఇలా చెప్పాడు. ఏరా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా ఫోన్ని నువ్వు వెక్కిరిస్తూనే ఉన్నావు, అసలు నా ఫోన్ గురించి ఏం తెలుసురా నీకు, నా ఫోను ఏ పని చేయలేదో చెప్పు, అలా చెప్పినట్లయితే నీ కారే గొప్పదని ఒప్పుకుంటాను అని చెప్పాడు. బంటి, అయితే నీ ఫోన్ని నా కారుతో కలిసి రేసులో పాల్గొని గెలవమని చెప్పరా, అప్పుడు ఒప్పుకుంటాను అని అన్నాడు. బబ్లు బంటి చెప్పిన బెట్టికి ఒప్పుకొని అతని ఫోన్ని రేసులో పాల్గొనమని చెప్పాడు. బంటి అతని కారులో ఎక్కి కారుని స్టార్ట్ చేసి రేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బంటి అతను రేస్కి రెడీ అన్నట్టుగా అతని కార్ని యాక్సలరేట్ చేస్తున్నాడు. రేస్ మొదలైంది. బంటి అతని కారులో ముందుకు వెళ్తున్నాడు. మొబైల్ ఫోన్ కూడా వేగంగా పరిగెడుతోంది. బంటి కారుని వేగంగా పోనిస్తున్నాడు, కానీ ఆ మ్యాజికల్ ఫోను ఆ కారు కంటే వేగంగా పరిగెడుతోంది. వేగంగా పరిగెడుతున్న మ్యాజికల్ ఫోను చివరికి బంటి కారును ఓడించి ఫినిష్ లైన్ని ఫస్ట్ ప్లేస్లో చేరుకుంది.
అతని యొక్క గర్వం వల్లనే అతనికి ఈ దుస్థితి ఏర్పడిందని బంటి బాధపడ్డాడు. ఆ తర్వాత నుండి బంటి ఎప్పుడు భేదాలు చూపించకుండా అతని స్నేహితులతో కలిసి హాయిగా ఉండేవాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరిలో పండు అనే ఒక కుర్రాడు ఉండేవాడు. పండు చాలా తెలివైనవాడు, అమాయకుడు, ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. అతని దగ్గర లోడుని తీసుకువెళ్ళే ఒక చిన్న ట్రక్కు ఉండేది. ప్రతిరోజు అతని ట్రక్కులో తీసుకువెళ్లాల్సిన సరుకుని లోడ్ చేసేవాళ్ళు. ఈ విధంగా పండు కిరాయిలు తోలుకుంటూ డబ్బు సంపాదించి జీవించేవాడు. ఆ ఊరిలోనే కిషోర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. కిషోర్కి అహంకారం ఎక్కువ. కిషోర్కి ఆ ఊరిలోనే రకరకాల సోడాలు మరియు డ్రింకులనే అమ్మే ఒక షాపు ఉండేది. ఆ షాపులో ఉండే డ్రింకులన్నీ క్వాలిటీ లేనివి, అన్నీ రంగు కలిపిన సోడాలే ఉండేవి. చిన్నపిల్లలు ఆ రంగు కలిపిన సోడాలని చూసి ఆకర్షితులై వాటినే కొనిపెట్టమని గోల చేసేవాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే అతని షాప్ అంతా సోడాలు కొనుక్కునే జనంతో నిండిపోయేది. కిషోరు పేదవాడైన పండుని చూసి ఎప్పుడు హేళన చేస్తూ వెక్కిరించేవాడు. ఎంత హేళన చేసినా సరే పండు అమాయకుడవడం వల్ల కిషోర్ని తిరిగి మాట అనేవాడు కాదు. ఒకరోజు కిషోర్ ఆగడాలు మితిమీరిపోయాయి. అతను ఒక సూది తీసుకొని పండు ట్రక్ దగ్గరికి వెళ్ళాడు. అతను పండు ట్రక్ యొక్క టైర్లని పంచర్ చేయడం మొదలుపెట్టాడు. కిషోరు పండు ట్రక్ని పాడు చేయడం పండు చూశాడు. కిషోరు, నా ట్రక్కు టైర్లని ఎందుకు పంచర్ చేస్తున్నావు, నేను నిన్ను ఏమీ అనలేదుగా అని అడిగాడు. ఆ పంచర్ చేస్తాను, నా ఇష్టము, అయితే నువ్వేం చేయగలవు అని కిషోరు అహంకారంగా సమాధానమిచ్చాడు. కిషోర్ అలా అనేసరికి పండుకి కోపం వచ్చింది. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య మాటామాట పెరిగింది. కిషోర్కి ఎదురు చెప్పినందుకు పండుని దెబ్బతీయాలనుకున్నాడు కిషోరు. పండు ట్రక్కు వల్లే గొడవ వచ్చింది కాబట్టి పండు యొక్క ట్రక్కుని నాశనం చేద్దామని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఒక రాకెట్ బాంబుని తీసుకొని వచ్చాడు కిషోరు. ఆ రాకెట్ బాంబు వెలిగించినప్పుడు పండు ట్రక్కుకి వెళ్ళి తగిలేలాగా దానిని అమర్చాడు. కిషోరు ఆ బాంబుని వెలిగించాడు. ఆ రాకెట్ బాంబు సరిగ్గా పండు యొక్క ట్రక్కు ఇంజన్లోకి వెళ్ళిపోయింది. ఆ బాంబు వల్ల కాసేపటికి ఇంజన్లో నుండి మంటలు వచ్చాయి. మంటలు పెద్దవి అయ్యి చివరికి ఆ ట్రక్కు పేలిపోయింది. ఏదో పేలిన శబ్దం వచ్చేసరికి పండు పరిగెత్తుకుంటూ ఇంటిలో నుండి బయటికి వచ్చాడు. తగలబడిపోయిన అతని ట్రక్కుని చూసి పండు ఎంతగానో బాధపడ్డాడు. ట్రక్కు తగలబడిపోయి బాధపడుతున్న పండుని చూసి కిషోరు వెకిలిగా నవ్వుతున్నాడు. పండుకి అర్థమైంది కిషోరే అతని ట్రక్కుని నాశనం చేశాడని. కానీ ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయాడు. కొద్ది రోజుల తరువాత పండు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు బ్రిడ్జి పైనుండి దూకడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని పండు చూశాడు. పండు, ఏమండి ఏమయ్యిందని మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అడిగాడు. నా పేరు బాలు అండి, నా ఫ్రెండు మిక్సీ తయారు చేసే కంపెనీ పెడదామంటే ఇద్దరం కలిసి కంపెనీ పెట్టామండి. అందుకు నా దగ్గరున్న డబ్బునంతా కంపెనీలో పెట్టానండి. డబ్బంతా ఖర్చు పెట్టి మిక్సీలు తయారు చేసిన తర్వాత నా స్నేహితుడు నన్ను వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పైగా ఆ మిక్సీలు ఎలా అమ్మాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సమస్య వల్లే నేను చనిపోదామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పినదంతా విన్న తర్వాత పండుకి ఒక ఉపాయం తట్టింది. మీరు మిక్సీల గురించి ఏమీ బాధపడకండి, నేను చెప్పినట్లే చేయండి అని పండు ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ తర్వాతి రోజు పండు జ్యూసులని అమ్మే ఒక చిన్న షాపుని తెరిచాడు. బాలు కంపెనీలో తయారు చేసిన మిక్సీలని ఆ షాపు పక్కనే అమ్మడానికి పెట్టాడు. తాజా పండ్లని తీసుకువచ్చి వాటిని ఆ మిక్సీలో వేసి జ్యూస్ని తీశాడు. మిక్సీలు జ్యూస్ చేస్తున్నప్పుడు ఆ మిక్సీల యొక్క పనితనాన్ని బాలు జనానికి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. తాజా పళ్ళతో జ్యూస్ తీయడం వలన జనానికి నచ్చి ఆ జ్యూస్ కొనుక్కుంటున్నారు. మిక్సీల పనితనం కూడా కళ్ళెదురుగానే చూడటం వలన మిక్సీలు నచ్చి మిక్సీలు కూడా కొనుక్కుంటున్నారు.
కొద్ది నెలలలోనే వాళ్ళిద్దరూ కలిసి కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు. పండు స్టేటస్ అంత ఎదిగిపోయేసరికి కిషోరు అతనిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.